టీడీపీ జనసేన నేతలు ముద్రగడతో వరుసగా భేటీలు అవుతున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి కాపురేత కల్వకొలను తాతాజీ ముద్రగడతో భేటీ అయ్యారు. వీరంతా కలిసి గంటపాటు చర్చలు జరిపారు. మరోవైపు ఇవాళ ఉదయం జగ్గంపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ముద్రగడను కలవనున్నట్టు సమాచారం. ఇటీవల కాపులందరూ ఏకం కావాలని పవన్ బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో ఈ కలయికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పవన్ కళ్యాణ్ లేఖలో రాసిన అంశాలు ప్రస్తావిస్తూ ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాసినట్టు సమాచారం. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ లేఖలో ముద్రగడ పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ రోజు విజయవాడలో ఈ లేఖను పవన్ కళ్యాణ్కు అందజేయనున్నారు. త్వరలో నాదెండ్ల మనోహర్, నాగబాబు సైతం ముద్రగడను కలవనున్నట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ ను కలిసేందుకు కాపు నేత ముద్రగడ సానుకూలత వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన నేతలు ముద్రగడతో వరుసగా భేటీలు అవుతున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొరిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు నేత కల్వకొలను తాతాజీ ముద్రగడతో భేటీ అయ్యారు. వీరంతా కలిసి గంటపాటు చర్చలు జరిపారు. ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై జనసేన ఏ విధంగా సమాయత్తం అవుతుంది, అలాగే ముద్రగడ నుండి ఎటువంటి సానుకూలత ఉంది అనే అన్ని అంశాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇవాళ ఉదయం జగ్గంపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ముద్రగడను కలవనున్నట్టు సమాచారం. ఇటీవల కాపులందరూ ఏకం కావాలంటూ పవన్ ఒక బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో ఈ కలయికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ లేఖలో రాసిన అంశాలని ప్రస్తావిస్తూ ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాసినట్టు సమాచారం. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని లేఖలో ముద్రగడ పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ రోజు విజయవాడలో ఈ లేఖను పవన్ కళ్యాణ్కు అందజేయనున్నారు. త్వరలో నాదెండ్ల మనోహర్, నాగబాబు సైతం ముద్రగడను కలవనున్నట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ ను కలిసేందుకు కాపు నేత ముద్రగడ సానుకూలత వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, జనసేన అధినేత పవన్ అలాగే కాపు నేత ముద్రగడ ఎప్పుడు భేటీ అయ్యే అవకాశం ఉంది, ఆ ముహూర్తం ఎప్పుడు, ఎటువంటి ఊహాగానాలు వినబడుతున్నాయి? ప్రస్తుతానికి అయితే మాత్రం రాజకీయ పరిణామాలు సర్వేగంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి 8 గంటల సమయంలో తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బోల్శెట్టి శ్రీనితో పాటు అమలాపురం చెందిన కాపు ఉద్యమంలో పాల్గొన్న కల్వకొలను తాతాజీ ఇద్దరు కూడా ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం కలవడం జరిగింది. ఈ దీనికి జరగడానికి ముందు అంటే ఈ నెల 4వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. ఇప్పుడు కాపులందరూ కూడా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఒక బహిరంగ లేఖ రాయడంతో ఆ లేఖలతో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ రాసిన లేఖకి ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం స్పందించినట్లు సమాచారం తెలుస్తుంది. తన నియోజకుడితో తాడేపల్లిగూడెం జనసేన నేతకి అయితే మాత్రం ఒక లేఖ కూడా పంపించినట్లు మనకి సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. ఆ లేఖలో అయితే పవన్ కళ్యాణ్ మాటలకు అంటే పిఠాపురంలో మాట్లాడిన మాటలకు నేను లేఖ రాశాను తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం నేను వ్యతిరేకిని కాదు. అయితే గతంలో సినిమా రంగం నుంచి వచ్చిన సీనియర్ నేత ఎన్టీఆర్ రాజకీయాలు నడిపారు. అయితే �ఆ సమయంలో రాజకీయాల్లో మాత్రమే నడిపారు, సినిమా వ్యవస్థలు అంతా కూడా పక్కన పెట్టారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు నడిపితే మేము అందరం కూడా స్వాగతించడానికి సతీష్, ఈ రోజు టీడీపీ నేతలు కూడా ముద్రగడను కలవబోతున్నట్టుగా సమాచారం ఉంది, ఎవరెవరు నేతలు కలవబోతున్నారు? అయితే ఖచ్చితంగా అయితే నిన్న జనసేన నేతలు అయితే మాత్రం కలిశారు. ఈ రోజు మరి కాసేపట్లో అంటే 10 గంటల సమయంలో జంగంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కూడా ముద్రగడ పట్టుకున్నామని అయితే మాత్రం కలవనున్నారు. ఇంకా ఈ కలయిక అంటే జ్యోతుల నెహ్రు ఒక యాగం చేస్తున్నారు, యాగానికి చూసేందుకంటే ముద్రగడ పట్టుకున్నామని కలవనున్నట్లయితే మాత్రం సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక పక్కన జనసేన నేతలు తెలుస్తుంది, ఏదేమైనప్పటికీ ఒక పక్కన జనసేన నేతలు మరో పక్కన టీడీపీ నేతలు ఇద్దరు నేతలు కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలవడంతో రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గరే మనం ఉన్నాం. మరి కాసేపట్లో జ్యోతుల నెహ్రు కూడా కలవనున్నారు. అయితే మరొక 4 రోజుల్లో నాదెండ్ల మనోహర్తో పాటు నాగబాబు కూడా ముద్రగడని కలవనట్లయితే మాత్రం సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే పవన్ కళ్యాణే కలుస్తారా లేకపోతే నాదెండ్ల మనోహర్ కలుస్తారా అనేది మాత్రం
వచ్చి చూడాల్సిన అవసరం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలవడం అనేది ఒక రాజకీయగా చర్చకైతే మాత్రం సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం అంటే ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు కూడా అధికార వైసీపీ పార్టీలో చేరతారని చెప్పి సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు అయితే మాత్రం వచ్చినాయి. దానికి సంబంధించి ఇప్పుడు జనసేన నేతలతోకి టచ్లోకి వెళ్ళడంతో ముద్రగడ రాజకీయం ఎటువైపు నుంచి సాగుతుందా, ఎటువైపు వెళ్తారని చెప్పి ఇటు అభిమానులను కార్యకర్తల్లో కూడా తన కేడర్లో కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, సో ముద్రగడ